హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వైసీపీ ఇప్పుడు ఆ ఒక్క పని చేస్తే చాలు, ఘోర పరాజయం చెందడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది. మరి ఇంత వ్యతిరేకత ఏముందబ్బా అనే చర్చ మొదలైంది. 5 ఏళ్ల పాలనలో చేసిన తప్పులేంటి, ఎందుకు ఇలా జరిగింది అనే అంతర్మథనం ఆ పార్టీలో జరుగుతోంది. అయితే ఎన్నికలలో గెలుపోటములు సహజమని, ఏవీ శాశ్వతం కాదని వైసీపీ నేతలు తమను తాము ఓదార్చుకుంటున్నారు. కిమ్ కర్తవ్యం ఏంటని వారు ఆలోచిస్తున్నారు. ఈ నెల 12న కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అనంతరం ప్రభుత్వ చర్యలు ఎలా ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ మళ్లీ నిలదొక్కుకోవాలంటే చేయాల్సిందల్లా సహనంతో ఎదురు చూడడమే. కూటమి ప్రభుత్వం అలవి కాని హామీలను ఇచ్చిన సంగతి తెలిసిందే. వాటిని అమలు చేయాలంటే 3 రాష్ట్రాల బడ్జెట్ అవసరమనే చర్చ ఎన్నికలకు ముందు జరిగింది. అధికారం కోసం తాను చంద్రబాబులా అలివి కాని హామీలు ఇవ్వలేనని జగన్ పదే పదే చెప్పారు. కూటమి హామీలనే జనం నమ్మి పట్టం కట్టారు. ఇప్పుడు హామీలను అమలు చేయాల్సిన సమయం వచ్చింది. మొదటిగా 7,000 రూపాయల చొప్పున పెన్షన్ను అందించాల్సి ఉంది. ఆ తర్వాత నెల నుంచి 4,000 ఇవ్వాలి. అలాగే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, 20,000 చొప్పున రైతు భరోసా, 50 ఏళ్లు పైబడిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పెన్షన్, అలాగే ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి 15,000, అలాగే 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయల చొప్పున పంపిణీ. ఇలా అనేక సంక్షేమ పథకాలను అందించాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వంపై ఉంది. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు ప్రభుత్వం అర్హతలకు సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలు తీసుకొస్తుందో అనే చర్చకు తెరలేచింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం హామీలను అమలు చేయడంలో ఏమాత్రం విఫలమైనా మళ్లీ వైసీపీకి బంగారు పల్లెంలో అధికారాన్ని పెట్టి ఇవ్వడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తామిచ్చిన హామీలను అమలు చేయడం చంద్రబాబు ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్. అసలే చంద్రబాబుకు ఒక బ్రాండ్ ఉంది. కనీసం ఇప్పుడైనా ఆ నెగిటివిటీ నుంచి బయటపడాలంటే చెప్పింది చేయాల్సి ఉంటుంది. అందుకే వైసీపీ నేతలు వాటమితో కుంగిపోకుండా ఎంతో సహనంతో భవిష్యత్తుపై ఆశావహ దృక్పథంతో ఎదురు చూడాల్సి ఉంటుంది. సహనం ఒక్కటే వైసీపీకి శ్రీరామ రక్ష. ఎన్నికలలో ఘోర పరాజయం పాలైన ఎన్నో పార్టీలు ఆ తరువాత కాలంలో మళ్లీ అధికారంలోకి వచ్చిన దాఖలాలున్నాయి. 2019లో టీడీపీ 23 సీట్లకు పడిపోయి ఇప్పుడు ఊహించిన విధంగా అధికారంలోకి రావడమే అతిపెద్ద ఉదాహరణ. ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ప్రతిపక్షానికి కలిసి వస్తూ ఉంటాయి. దీనిని క్యాష్ చేసుకోవడానికి ప్రతిపక్షం ఓపికగా ఎదురు చూడాల్సి ఉంటుంది. వైసీపీకి ఎదురు దెబ్బలు కొత్తమీ కాదు. ప్రతి ఎదురు దెబ్బ నుంచి జగన్ రాటు తేలుతున్నారు. ఇప్పుడు మరో ఎదురు దెబ్బ. దీని నుంచి జగన్ ఎలా బయటపడతారో కాలం తేల్చనుంది. జగన్లో సహనం పట్టుదల ఎక్కువే. వైసీపీ భవిష్యత్తును కాలం సహనం తేల్చనున్నాయి.